Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vizag LG Polymers factory charitra ide. Vizagalo LG Polymers factory nunchi styrene ane vishavayu leakaina ghatana deshavyaptanga sanchalana rekettinchindi. Ee pramadamlo ippativaraku 8 mandi mruti chendinatlu telustondi. Aithe adhikarika lekkalu inka bayataku ravalsi undi. ఫ్యాక్టరీకి సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో దాదాపు 200 మంది ప్రభావితమయ్యారని చెబుతూ ఉండగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునన్న వాదన వినిపిస్తోంది. బాధితులకు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ఇప్పటికే కలెక్టర్ మీనా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ చరిత్ర ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీని విశాఖలో 1961లో స్థాపించారు. మొదట్లో హిందుస్థాన్ పాలిమర్స్ను భారత్లో తమ అనుబంధ సంస్థగా చేర్చుకుని ఉత్పత్తికి అనుమతినిచ్చింది. 1978లో ఎంసీ డోవెల్ యుబీ గ్రూప్ సంయుక్తంగా ఎల్జీ అనుమతితో హిందుస్థాన్ పాలిమర్స్ను టేక్ ఓవర్ చేశాయి. తిరిగి 1997లో ఎల్జీ పూర్తి స్థాయిలో ఎంసీ డోవెల్ యుబీ గ్రూప్ నుంచి ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసుకుంది. విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలో దాదాపు 213 ఎకరాల్లో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు 417 టన్నుల పాలిస్టెరైన్ ఉత్పత్తి జరుగుతోంది. స్టైరిన్ అనే ముడిసరుకుతో పాలిస్టెరైన్ను తయారు చేస్తారు. లాక్డౌన్ మొదలైన మార్చి 25వ తేదీ నుంచి ఫ్యాక్టరీ మూతపడింది. ఇటీవల సడలింపుల నేపథ్యంలో 2 రోజుల క్రితమే ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకుంది. నిజానికి ఫ్యాక్టరీని పునః ప్రారంభించే ముందు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇవేమీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం గ్యాస్ లీక్ అయిన తర్వాత సైరన్ కూడా మోగించలేదు. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు గాఢ నిద్రలో విషవాయువును పీల్చుకుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. 7వ తేదీ తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. కళ్ళ మంటలు, శ్వాస సమస్యతో చాలామంది పరిగెత్తుతూనే కుప్పకూలిపోయారు. తాళ్లతో కట్టేసిన మూగజీవాలు ఎటూ పరిగెత్తలేక అక్కడికక్కడే చనిపోయాయి. చెట్లు కూడా మాడిపోయాయి.